వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు పెసరపప్పు మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా పెసరపప్పుతో కూడా మురుకులు చేసి చూడండి. చాలా గుల్లగా వచ్చేస్తాయి, నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతూ ఉంటాయి. ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము. ఈ పెసరపప్పు మురుకుల్ని చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పు తీసేసుకొని 2 సార్లు వాష్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్ళని వంపేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులో 2 కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 4 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. నానాల్సిన అవసరం ఉండదు. పెసరపప్పు అనేది నేనైతే 5 విజిల్స్ రానిచ్చాను. చల్లారిన తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను. చూస్తారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పును ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు, లేకుంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా సరే మనము మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకుంటున్నాను. పెసరపప్పు చాలా మెత్తగా ఉడికిపోతుందండి, కాబట్టి మనం మ్యాషర్తోనే ఇలా చేసుకోవచ్చు, మిక్సీతో పని లేకుండానే. ఒకవేళ మ్యాషర్ లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసేసుకొని అందులో 4 కప్పుల జల్లించుకున్న పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 4 కప్పుల బియ్యం పిండి అయితే సరిపోతుందండి. చాలా బాగా వస్తాయి మురుకులు అనేటివి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల వాము వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల కారప్పొడి కూడా వేసుకుంటున్నాను. కారం అనేది మీరు చెక్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బట్టర్ కానీ వేడివేడిగా కాంచుకున్న ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కానీ బట్టర్ కానీ అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకోవాలి. అదే ఆయిల్ వేసుకోవాలంటే బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకొని ఈ విధంగా పిండి మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తే చూసారు కదా ఈ విధంగా రావాలి ఉండలాగా. ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు, ఒకవేళ ఇలా రాలేదు అనుకుంటే వేడివేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ వేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాను. పిండిని ముందుగా అన్నీ వేసి కలుపుకున్న తర్వాతనే ఈ పెసరపప్పు పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి, కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ జారుగా కలుపుకోకూడదు. పిండిని మీడియంగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మురుకులు ఆయలు పెల్చకుండా చాలా గుల్లగా వచ్చేస్తాయి. పిండిని ఎక్కువ లూజ్గా కలుపుకున్నామనుకోండి మనకు అంత గుల్లగా రావు, ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. గట్టిగా కలిపామంటే ప్రెస్ చేయడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండిని రెడీగా పెట్టుకున్నానండి సిలిండర్ షేప్లో. తర్వాత మురుకులు గొట్టంలో ప్లేట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని లోపల ఆయిల్ రాసుకోవాలి. పిండి వేసి ప్రెస్ చేస్తున్నప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది. ఇప్పుడు మురుకుల పిండిని ఇందులో నింపేసుకోవాలి 1/4 వంతు. మూతను బాగా గట్టిగా పెట్టేసుకోవాలి. గట్టిగా పెట్టిన తర్వాత మురుకులు గొట్టాన్ని ప్లేట్లో పండేసినట్టు పెట్టేసుకోవాలండి. నిలబెట్టకూడదు, పిండి అనేది కిందికి దిగుతుంది. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బట్టర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా మురుకుల్ని ఈ విధంగా పిండేసుకుంటే సరిపోతుంది, లేకుంటే డైరెక్ట్గా ఆయిల్లో కూడా పిండేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ కవర్ మీద ఇలా ప్రెస్ చేసుకొని ఒక్కొక్క మురుకుల్ని కాగుతున్న ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. మనము పిండిని కలుపుతున్నప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామనుకోండి, ఆయిల్ వేడయ్యేలోపు ఈ విధంగా మనం పిండిని కలిపేసుకొని మురుకుల్ని ఇలా పిండేసుకోవచ్చు. మనం తీసుకున్న ఆయిల్ కవర్ కానీ బట్టర్ పేపర్ పైన కానీ ఎన్నైతే పడతాయో మురుకులు అన్నిటినీ ఈ విధంగా రెడీగా ముందుగానే పిండేసుకోవచ్చు.
ఈ విధంగా చేసుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా కాగుతున్న ఆయిల్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేనైతే స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేస్తున్నాను. ఈ విధంగా వేసిన వెంటనే పైకి రావాలి. ఆయిల్ ఈ విధంగా వేడిన తర్వాతనే ముందుగా రెడీగా పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కాకముందే వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి మురుకులనేటివి. చూసారు కదా, ఈ విధంగా చేత్తో తీయేసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్లో చేత్తో వేసుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారండి, చేతి మీద ఆయిల్ పడుతుందనేసి. అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ కూడా చెప్తానండి ఇదే వీడియోలో, ఇక్కడ మిస్ అవ్వకుండా చూడండి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా ఆయిల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్నిటినీ వేసేసుకుంటున్నాను. ఆయిల్ మాత్రం బాగా కాగి ఉండాలి. అలాగే స్టవ్ని కూడా మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉన్నామండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతనే మనము హై ఫ్లేమ్లోనే రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నురగలు తగ్గిన తర్వాతనే మనము గరిటె సాయంతో మరోవైపు తిప్పుకోవాలి. వెంటనే గరిటె అనేది పెట్టకూడదు. ఇలాగే మనము హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి. మనము లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకున్నాం అనుకోండి, ఈ మురుకులు అనేటివి ఆయిల్ని చాలా ఎక్కువగా పీల్చేసుకుంటాయి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చూసారు కదా, నురగలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన మురుకుల్ని పక్కకు తీసేసుకుంటే సరిపోతుంది. మిగతా మొత్తం మురుకుల్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మురుకుల్ని వేడివేడిగా ఉన్న ఆయిల్లో చేతి సహాయంతో వేసేటప్పుడు చేతి మీద ఆయిల్ పడుతుందనేసి చాలామంది భయపడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు టిప్ కూడా చెప్తున్నాను. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న మురుకుల్ని కింద నుంచి తీసామంటే ఒక్కోసారి విరిగిపోతాయండి. కాబట్టి కవర్ని ఒక సైడ్కి తీసేసుకుని అట్లకాడ సహాయంతో అట్లకాడలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా వేడివేడిగా ఉన్న ఆయిల్లో వేసేసుకున్నాను. మిగతా అన్ని మురుకుల్ని కూడా ఇదే విధంగా అట్లకాడ సహాయంతో వేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నామనుకోండి ఆయిల్ పడుతుందనేసి భయపడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని పక్కకు తీసేసుకున్నాను. ఈ మురుకులు చాలా బాగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా వచ్చేస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు మరొక మురుకుల రెసిపీ, సగ్గు బియ్యంతో ఈ విధంగా కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ సగ్గు బియ్యం మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు సగ్గు బియ్యం వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను. వీటిని మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేయాల్సిన పని లేదు. ఇలాగే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇలాగే పెట్టేయకుండా వేరొక బౌల్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుందండి, దోరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఇలాగే వదిలేయాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లాగా చేసుకోలేమండి, వేడిగా ఉంటుంది కాబట్టి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి సగ్గు బియ్యము పెసరపప్పును కూడా. ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకోవాలి. ఇందులో 3 కప్పుల పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను. ఈ పొడి బియ్య పిండిని ముందుగానే జల్లించి పెట్టుకొని ఉన్నానండి. ఈ విధంగా పొడి బియ్య పిండిని ఒక 3 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారప్పొడి,
హాఫ్ టేబుల్ స్పూన్ వామును ఈ విధంగా అరచేతిలో వేసుకుని ఈ విధంగా లైట్గా నలిపి వేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి, బాగా పడుతుంది పిండికి ఫ్లేవరు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మీ దగ్గర తెల్ల నువ్వులున్నా నల్ల నువ్వులున్నా ఏవైనా వేసుకోవచ్చండి నువ్వులు. నేనైతే నల్ల నువ్వుల్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను, బాగుంటుందండి టేస్టీ మురుకులు. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు పడుతుంది. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. నెయ్యి బటరు 2 లేవు అనుకున్నప్పుడు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకొని, వేడివేడిగా ఉన్న ఆయిల్ని వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న నెయ్యి పిండికి పట్టే విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. పిండిని మనము ఈ విధంగా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి, అప్పుడే మనకు పిండి అనేది కరెక్ట్గా కలుపుకున్నట్టు మురుకులు బాగా గుల్లగా వస్తాయండి. ఈ విధంగా ముద్దగా రాలేదు అనుకుంటే ఇంకొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి, అప్పుడే మనకు మురుకులు చాలా గుల్లగా వస్తాయండి, అలాగే తొందరగా ఫ్రై అవుతాయి కూడా. లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదండి. పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మురుకులు గొట్టాన్ని తీయేసుకోవాలి. ఇలాంటి ప్లేట్ ఉంటే అది వేసుకోవాలండి, కొంచెం లావుగా ఉన్న ప్లేట్నే వేసుకోవాలి. మరి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని వేసుకోకుండా కొంచెం రంధ్రాలు అనేటివి కొంచెం పెద్దగా ఉన్న వాటినే వేసుకొని ప్లేట్ని ఇందులో ఆయిల్ని లోపల గ్రీస్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల పిండి అనేది చాలా తొందరగా ప్రెస్ చేసుకోవచ్చు, కిందికి బాగా దిగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న మురుకుల పిండిని ఈ విధంగా తీయేసుకొని మురుకులు గొట్టంలో 1/4 వంతు నింపుకోవాలండి. మరి నిండుకు నింపుకోకుండా 1/4 వంతు నింపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని టైట్గా పెట్టుకోవాలండి, మూతను లూజ్గా పెట్టుకోకుండా టైట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైందా లేదా అని కొంచెం పిండి వేసానండి. పిండి వేసిన వెంటనే పైకి రావాలండి, ఆయిల్ అనేది బాగా వేడిగి ఉండాలి, అప్పుడే మనము మురుకుల్ని ఇందులో ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిగా లేనప్పుడు వేసుకున్నామంటే మురుకులు అనేటివి క్రిస్పీగా రావండి, అంతేకాదు ఆయిల్ని కూడా బాగా పీల్చేస్తాయి. కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాతే మురుకుల్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మురుకులు మనకు చిన్న చిన్న మురుకుల్లాగా ఇలా విడివిడిగా పడాలి అనుకుంటే కొద్దిగా ప్రెస్ చేసి ఆపి ఇలా కదిలించామంటే విడివిడిగా పడిపోతాయండి మురుకులు. ఇలా అవసరం లేదు అనుకున్నా సరే చుట్లులాగా చుట్టేసుకొని అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా మనము నలిపేసుకోవచ్చు. ఆ విధంగా వద్దు అనుకున్నప్పుడు ఇలా ఆయిల్లోనే ఇలా విడివిడిగా ప్రెస్ చేసుకోవచ్చు అండి. ఇదంతా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ మురుకుల్ని. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఈ మురుకులు ఆయిల్ని బాగా పీల్చేస్తాయండి, అంతేకాదు గుల్లగా కూడా రావు. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ పీల్చకుండా చాలా గుల్లగా వచ్చేస్తాయండి ఈ మురుకులు. చూశారు కదా మురుకులు ఈ విధంగా బాగా నురగలు తగ్గిన తర్వాత ఇలా ఫ్రై అయి ఉంటాయండి, బాగా కరకరలాడుతూ వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఈ మురుకుల్ని పక్కకు తీసేసుకోవాలండి. మిగతా అన్ని మురుకులను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మురుకులను. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా తీసుకోవద్దండి, చాలా బాగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా కరకరలాడుతూ ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. చూశారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చాయో. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్లో అయితే ఇవి చాలా బాగుంటాయండి. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 15 నుంచి 20 రోజుల వరకు ఒక 8-8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా ఫ్రెష్గానే ఉంటాయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ సగ్గు బియ్యంతో చేసే మురుకులు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.